ఊటుకూరు గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతామని వింజమూరు మండలంలోని ఊటుకూరు వైసీపీ నేత మాజీ ఎంపీటీసీ సభ్యులు రొట్టా కొండయ్య అన్నారు. పంచాయతీ పరిధిలోని తక్కెలపాడు గ్రామంలో జేసీబీ ద్వారా ముళ్ళ పొదల తొలగింపునకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రొట్టా కొండయ్య మాట్లాడుతూ కోవిడ్ వైరస్ నియంత్రణకు గాను పారిశుద్ధ పనులను వేగవంతం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ సభ్యులు గవ్వల మల్లికార్జున, వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దూరి చంద్రశేఖర్ రెడ్డి, ఎనిమిరెడ్డి, కొండలరావు, అంకిసామేలు తదితరులు పాల్గొన్నారు. నేను ఊటుకూరు మాజీ ఎంపీటీసీ సభ్యులను రొడ్డాకొండయ్య, ప్రజెంట్ మా భార్య అయినటువంటి రొడ్డా వెంగమ్మ సర్పంచ్గా, ఆమె అధ్యక్షతన మన గ్రామ పంచాయతీలోని తక్కెలపడి గ్రామందు ఈ వర్షాలకి ఈ చిల్ల చెట్లు ఈ అంతా దిబ్బలు రోడ్ల మీద అంతా కొంచెం ఎక్కువగా దోమలు ఇట్లా ఉంటుందని గ్రామస్తులు చెప్తే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జేసీబీని ఉపయోగించి చెట్లను తొలగించుకుంటూ దిబ్బల రోడ్ల మీద ఉన్నాయన్నీ దోసేసుకుంటా గ్రామానికి పారిశుద్ధ్యంలో ఉండాలని మేము ఆ దృష్టితో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంది, అయితే మా గ్రామంలో ఒక్క కరోనా కేసు లేదు, మేము సంతోషిస్తున్నాం. అందుకని అలాంటి కరోనా నుంచి మేము బారిన పడకుండా ఉండాలనుకుని గ్రామ పంచాయతీలోని అన్ని ఏరియాలని పరిశుభ్రంగా చిమ్మించుకుంటూ అట్లే బ్లీచింగు ఈ హైడ్రో క్లోరైడ్ పిచికారీ చేయటానికి కూడా సిద్ధంగా ఉంది. ఇవన్నీ చేస్తా గ్రామాన్ని అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నాం. నమస్కారం. ఊటుకూరు పంచాయతీ తక్కెలపాడు గ్రామం, నా పేరు మద్దూరు చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు ఈ తక్కెలపాడు ఊటుకూరు మధ్యలో బాగా చెట్లు పెరగడం వల్ల దెబ్బలు ఎన్ని అడ్డం ఉండటం వల్ల దోమలు ఇటువంటి వలన మొత్తం ఈరోజు సర్పంచ్ ఆధ్వర్యంలో జేసీబీ పెట్టి చెట్లు మొత్తం తొలగించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కోవిడ్ బాగా వ్యాప్తి చెందుతుంది, అందువల్ల మా పంచాయతీలో ఎక్కడ కోవిడ్ కేసులను రాలేదు. దేవుడి దేవల మంచిది, అందరికీ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. అలాంటివి రాకుండా మళ్ళీ బ్లీచింగు దానికి సంబంధించిన మందులు జాగ్రత్త తీసుకుంటామని, మందులు కానీ పిచ్చికారు చేస్తామని మా సర్పంచ్ గారు మాకు చెప్పడం జరిగింది. అందువల్ల మేమందరం మా గ్రామ ప్రజలందరూ బాగా సంతోషంగా ఉన్నారు.